నమస్కారం టీవీ 72 న్యూస్ కి స్వాగతం నేను వనజమదు బొంబాయిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నివాసమైన రాజగృహం మీద దొండగులు చేసిన దాడి యావత్ భారత దళిత బహుజన మీద జరిగిన దాడిగా అభివర్ణించక తప్పదని సిద్ధిపేట జిల్లా ఉస్నాబాద్ మండల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణ కమిటీ నియోజకవర్గ కన్వీనర్ కేడం లింగమూర్తి అన్నారు ఈ సంఘటన పట్ల నిరసనగా శనివారం రోజు ఉస్నాబాద్ దళిత బహుజన నాయకులు కళాకారులు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు అంబేద్కర్ చౌరస్తా నుంచి ర్యాలీ ప్రారంభమై పాటలు నినాదాలతో ఊరేగుతూ మల్లచెట్టు చౌరస్తా మీదుగా ఆదివో కార్యాలయం చేరుకుని ఆదివోకు వినయపత్రం సమర్పించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ నివాస గృహానికి రక్షణ కల్పించలేని ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఇలాంటి చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సమీప పోలీస్ స్టేషన్ కి అనుసంధానం చేస్తే దోషులను పట్టుకోవడం సులభతరం అవుతుందని మన దేశంలో దళితుల మీద దాడులు మానభంగాలు అత్యాచారాలు జరగడం ఆచారంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు అంబేద్కర్ విగ్రహాల కూల్చివేత దేశంలో పరిపాటిగా మారిందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల మీద విపక్ష చూపుతుందని మండిపడ్డారు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు మార్చుకోకపోతే దళిత బహుజన నాయకులు ఏకమై పోరాటం చేయక తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొయ్యడ కొమరయ్య వడ్డేపల్లి మల్లేశం తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు మీరు ఈ దరఖాస్తు తీసుకోవాలని కోరుతాం జై భీమ్ 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 కొంచెం ఇటు వదిల్లాలి అంబేద్కర్ గారి ఆలోచన విధానం వదిల్లాలి 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 అంబేద్కర్ గారి ఆలోచన విధానం అక్కడ ఈ మన యువసేన గుండెలు పూలగొట్టుడు మరి దళితుల పట్ల అది చిన్నచూపు మరి ఎవరు అంబేద్కర్ ఇల్లు గూలగొట్టుడు అంటే మన ఇల్లు కూడా గూలగొట్టిందని మనం అర్థం చేసుకోవాలి ఎన్నో సంఘాలు ఉంటాయి అంబేద్కర్ సంఘాలు ఉంటాయి ఎన్నో రకాలుగా అంబేద్కర్ పేరు మీద రకరకాలుగా సంఘాలు పెట్టుకుంటారు ఇవాళ ఎక్కడున్నారు ఈ సంఘాలు ఆయన పేరు చెప్పుకుంటా కోట్లాది రూపాయలు సంపాదించుకుంటారు మరి మా ఆయన ఇల్లు గూలగొట్టినప్పుడు మన ఇల్లు గూలగొట్టారు మన అంబేద్కర్ను అవమానపరిచినారంటే మనల్ని కూడా అవమానపరిచినట్టు మన రాజ్యాంగంలో రాసిన వ్యక్తి ఎవరంటే దళితుడు అంబేద్కర్ అని ఆ పగతోని ఈ అగ్రకులాలు కుట్టర్లు పెట్టుకొని మన పైన మన కొద్ది మంది అన్ని పార్టీలలో ఉన్నారు బీజేపీలు ఉన్నారు కాంగ్రెస్లు ఉన్నారు తెలుగుదేశంలు ఉన్నారు ఈ నాయకులంతా ఈ పార్టీలకు మోసైన